హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ తేజ. స్కిల్ డెవలప్మెంట్ కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు గారు నిన్న సిఐడి కస్టడీలో ఉన్నారు. అయితే మరి ఈ రోజు కూడా సిఐడి కస్టడీ కొనసాగుతుంది. మరి నిన్న ఆయన్ని ఎలాంటి ప్రశ్నలు అడిగే అవకాశం ఉంటుందంట? సో ఇదే విషయాన్ని మనతో పాటు డిస్కస్ చేయడానికి సీనియర్ జర్నలిస్ట్ తమ్ము బాలాజీ గారు. హలో సార్. హాయ్. సో నేను ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం ఎలాంటి ప్రశ్నలు ఆయన వేస్తారని. సో మొత్తానికైతే నిన్న ఒక రోజు అయితే పూర్తయింది. సో నిన్న ఆయన్ని ఎలాంటి క్వశ్చన్స్ అడిగి ఉంటారు? అంటే ఎప్పుడైనా కూడా ఇటువంటి విషయాలు బయటికి ఎలా వస్తాయో అనేది ఎవరికి తెలియదు. మామూలుగా అయితే సిఐడి తరపున 12 మంది వెళ్ళారు టీము. అందులో ఒక టైపిస్టు, తర్వాత తహసీల్దార్ను కూడా తీసుకెళ్లారని చెప్తున్నారు. అంటే మధ్యవర్తి లాగా. అది కాకుండా చంద్రబాబు గారి తరఫున దమ్మాలపాటి శ్రీనివాస్ అండ్ సుబ్బారావు అని ఇద్దరు అడ్వకేట్స్ కూడా ఉన్నారు. అయితే ఇప్పుడు మనం 2 వెర్షన్స్ చెప్పుకుందాం. ఒకటి ఆంధ్రజ్యోతి వెర్షను, 2 సాక్షి వెర్షను. ఈ 2 కానీ పక్క పక్కన పెట్టుకొని చూస్తే 2 కంప్లీట్గా ఆపోజిట్ ఉంటాయి. ఓకే. ఎప్పుడైనా నేను మామూలుగా చాలామంది ఈ 2 పేపర్లు చూసేవాళ్ళు ఉన్నారు. ఎందుకంటే వీళ్ళేం చెప్పారు, వీళ్ళేం చెప్పారు, ఇద్దరు కూడా కంప్లీట్ వెర్షన్ ఎవరు చెప్పరు. వాళ్ళ వెర్షన్ వాళ్ళు చెప్తారు, వీళ్ళ వెర్షన్ వీళ్ళు చెప్తారన్నమాట. అంటే మామూలుగా ఆబ్జెక్టివ్ రియాలిటీ అనేది ఏమి లేదు నిజానికి. అవును. ఎవడి తోచింది వాళ్ళు చెప్తుంటారు మీడియాలో. అందుకని అసలు నిజమేంటో తెలియడం అనేది ఎప్పటికీ సాధ్యం కాదు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు వీళ్ళు ఏం చెప్పారు, వాళ్ళు ఏం చెప్పారు, ఏం జరగుండొచ్చు అనేది మనం చర్చిద్దాం. ముందు ఆంధ్రజ్యోతి ఏం చెప్పిందంటే ఒక రకంగా బాబే ఆయన వాళ్ళతో ఆడుకున్నాడు అన్నట్టుగా చెప్పింది. ఆయన స్పష్టంగా చెప్పాడు, సూటిగా చెప్పాడు, ప్రతి ప్రశ్నకి చాలా కాన్ఫిడెంట్గా చెప్పాడు అన్నట్టుగా వీళ్ళు రాశారు. ముఖ్యంగా ఇది దీంట్లో స్కామే లేదు, ఇది యువతకి బంగారు భవిష్యత్తు కోసం చేసిన స్కీము, దీంట్లో స్కామ్ లేదని చంద్రబాబు గారు క్లియర్గా చెప్పాడు. అట్లాగే కొన్ని నిపుణుడు అయిన ఈయన్ని సుబ్బారావుని ఎందుకు పెట్టారంటే ఆయన చాలా ఎక్స్పర్టు, ఐఏఎస్ ఆఫీసరు, అందుకని ఆయన పెట్టానన్నాడు. అట్లాగే లక్ష్మీనారాయణని డైరెక్టర్ ఎందుకు చేశారు అంటే ఆయన కూడా ఎక్స్పర్ట్ అని చెప్పాడు. అట్లాగే ఇది సమిష్టి నిర్ణయం తప్ప నా సొంత నిర్ణయం కాదు, అసలు నిర్ణయం తీసుకునేది నేను కాదు, వాళ్ళే అడిగారు ఇట్లా స్కిల్ డెవలప్మెంట్ పెట్టమని. సో ఇది ఉమ్మడి క్యాబినెట్ నిర్ణయం తప్ప నా ఒక్కడిది కాదు అని ఆయన ప్రతి ప్రశ్నకి క్లియర్గా చెప్పాడు అనేది ఆంధ్రజ్యోతి రాసింది. ఓకే. రివర్స్లో సాక్షి ఏం రాసిందంటే ఆయన అసలు కోఆపరేట్ చేయలేదు, గుర్తులేదు, తెలియదు అని చెప్పాడు తప్ప ఏ ప్రశ్నకు కూడా ఆయన సమాధానమే చెప్పలేదు. పైగా కావాలనే కాలయాపన చేశాడు. పోయిందే 20 పేజీల కోర్టు తీర్పు ఏదైతే ఉందో ఆర్డర్ కాపీ అది అడిగాడు. వీళ్ళు ఆర్డర్ కాపీ ఇస్తే దాన్ని చదువుకుంటూ కూర్చున్నాడు. అలాగా ఆయన కంప్లీట్గా టైం వేస్ట్ చేయాలని డిసైడ్ అయ్యాడు ముందే. అంటే ఈ 2 రోజుల టైంని వేస్ట్ చేసేయాలి, ఏమీ పెద్దగా చెప్పకూడదు అనేది ఆయన స్ట్రాటజీతో పన్నాగం పన్నాడని కూడా రాశారు వాళ్ళు. ఒక పన్నాగం పన్ని ఆయన టైం వేస్ట్ చేశాడు. ప్రతిదీ డాక్యుమెంట్లు చూడాలని చెప్పడం, అది అలా చూసుకుంటా ఉండడం, ఇలాగ టైం వేస్ట్ చేశాడు. అయినా కూడా సిఐడి చాలా ఓపిక్గా ఆయన్ని ఇబ్బంది పెట్టకుండా ప్రశ్నించింది. దాదాపు 30% మాత్రమే, అంటే 120 ప్రశ్నలు తీసుకున్నారంటున్నారు, 30% మాత్రమే అడగగలిగారు ఫస్ట్ డే. వాటికి కూడా ఆయన నాకు తెలియదు, గుర్తులేదు అనే సమాధానాలు తప్ప ఇంకేమీ ఇవ్వలేదు అనేది సాక్షి రాసింది. సో దీంట్లో మామూలుగా అయితే కొద్దిగా సాక్షి వెర్షన్ కరెక్ట్గా ఉండే అవకాశం ఉంది. ఎందుకు, సాక్షి ఏదో గొప్ప పత్రిక అని కాదు, సాక్షికి కొంత ఫీడ్బ్యాక్ ఇచ్చే అవకాశం ఉంది అక్కడ. అవును. ఎందుకంటే అది అధికారిక వైసీపీ పత్రిక కాబట్టి వీళ్ళ నుంచి కొంత అందే అవకాశం ఉంది. జ్యోతికి అందదు కాబట్టి జ్యోతి ఏం చేస్తుంది, తనకేం ఇన్ఫర్మేషన్ని ప్రజలకు చెప్పాలో అది చెప్తుంది. మామూలుగా బాలగోపాల్ ఒక మాట అనేవాడు, రాజ్యం తాను ఏమనుకుంటుందో ప్రజలకు చెప్పదు, తానేమనుకోవాలని ప్రజలు అనుకోవాలో అదే చెప్తుందని. మీడియా కూడా అంతే. మీడియా 2 వైపులు ఉన్న మీడియా ప్రజలు ఏమి నమ్మితే తమకు ఉపయోగం అది మాత్రమే చెప్తుంది అనమాట. ఓకే. నిజంగా వీళ్ళేమనుకుంటున్నారనేది చెప్పరు. సో ఈ 2 వెర్షన్లు ఇది పరిస్థితి అనమాట. కాబట్టి కొంత సాక్షిని నమ్మచ్చు, ఎందుకంటే ఇన్ఫర్మేషన్ వచ్చి ఉంటుంది. 2వది ఖచ్చితంగా చంద్రబాబు గారికి ఉన్న అనుభవం కానీ
ఆయన అడ్వకేట్స్ ఇచ్చే సలహాలు కానీ వీటన్నిటి దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా ఆయన చెప్పాల్సిన అవసరం లేదు కదా. అడిగిన దానికి ఆయన ఇష్టం, నాకు గుర్తు లేదంటే వీళ్ళు ఏం చేస్తారు, మామూలుగా అయితే కొడతారు. ఇప్పుడు ఎవరైనా హత్య కేసులో నేను నన్ను అరెస్ట్ చేశారనుకో, నాకు తెలియస గుర్తు లేదు ఆ రోజు ఏం జరిగిందంటే గమ్మ ఉంటారు పోలీసులు, విపరీతం కొడతారు. కొట్టి గుర్తు లేదంటున్నావరా ఏంటిరా నువ్వు హత్య చేసి అని బీభత్సం కొడతారు. అదే చంద్రబాబు గారు నాకు గుర్తు లేదండి అప్పుడు ఏం జరిగిందో తెలియదు అన్నాడు అనుకో, ఏం చేస్తారు, ఓకే సార్ అని ఇంకొక ప్రశ్న అడుగుతారు. ఇది పరిస్థితి. కాబట్టి ఇదే కరెక్ట్ అయ్యే అవకాశం ఉంది. ఆయన నాకు గుర్తు లేదనొచ్చు, తెలియదు అనొచ్చు, అది నాకు తెలియదు, అది అక్కడ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ తీసుకున్న నిర్ణయం అనొచ్చు. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక చార్టర్డ్ అకౌంటెంట్ని ఎవరు పెట్టారు, ఈ లక్ష్మీనారాయణకి బంధం అంట కదా అంటే నాకు ఆ విషయం తెలియదు, అది బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అంటే ఏపీఎస్ఎస్డిసి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ తీసుకున్న నిర్ణయాలతో నాకు సంబంధం లేదు అనేది చెప్పాడని ఆంధ్రజ్యోతిలో రాశారు. సో దీంట్లో మాత్రం సాక్షులు ఆయన దేనికి సమాధానాలు చెప్పలేదని రాశారు. అయితే వీళ్ళు ప్రశ్నలు కూడా ఇద్దరు కూడా ప్రశ్నలు రాశారు. ప్రశ్నలు జనరల్గా మనకి రిమాండ్ రిపోర్ట్లో ఉండేదాన్ని బట్టి ప్రశ్నలు మనం ఎవరైనా ఊహించవచ్చు. రిమాండ్ రిపోర్ట్ చదివితే ఏ ప్రశ్నలు అడుగుతారు వీళ్ళు అనేది ఎవరైనా ఊహించవచ్చు. ఎందుకంటే కీలకమైన ప్రశ్నలు ఏంటి అంటే జీవో ఒకటి ఉంది, ఎంఓఏ ఒకటి ఉంది, అట్లాగే కేబినెట్కి తెలియకుండానే దీన్ని ఏర్పరిచారు, అట్లాగే సీమెన్స్తో ఒప్పందం అన్నారు, సీమెన్స్తో చేసుకోలేదు, డిజైన్ టెక్తో చేసుకున్నారు, సీమెన్స్ ఇండియాకి సీమెన్స్ జర్మనీ కంపెనీకి సంబంధం లేదని వాళ్ళు చెప్తున్నారు సుమన్ బోస్కి, రెండోది మాకు అసలు తెలియదు ఈ విషయం అని చెప్తున్నారు, ఇటువంటివి అడుగుతారు. అట్లాగే నోట్ ఫైల్స్లో 13 నోట్ ఫైల్స్లో మీ సంతకాలు ఉన్నాయి, ఆ నోట్ ఫైల్స్లో ఏముంది అనేది అడుగుతారు. అట్లాగే ఫైల్స్ని ఎందుకు మాయం చేశారు అనేది అడుగుతారు. అట్లాగే 90% సీమెన్స్ గ్రాంటీ ఎయిడ్ అన్నారు, సో మీరు 90% వాళ్ళు ఇస్తే మీరు 10% ఇవ్వాలి, మీరు 10% ఎందుకు ఒకసారిగా ఇచ్చేసారు వాళ్ళు ఏమి ఇవ్వకుండా, దాని తర్వాత ఇప్పుడు గ్రాంట్ ఇన్ ఎయిడ్ కాదు గ్రాంట్ ఇన్ కైండ్ అని ఎందుకు చెప్తున్నారు, పోనీ ఆ గ్రాంట్ ఇన్ కైండ్ 90% ఏమేమి చేసింది, ఇట్లాంటివి అడుగుతారు. అట్లాగే ఈ డబ్బులు ఆ సూట్ కేస్ కంపెనీలకి ఏవేవి ఉన్నాయో వాటితో మీకు సంబంధాలు ఏంటి, ఆ కంపెనీలు 2014లో పెట్టి 2018లో మూసేశారు, సో వాటిల్లో ఏమి వేరే బిజినెస్లు కానీ వేరే స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించిన సప్లై చేసింది కానీ వాటి చరిత్ర లేదు, సో ఆ కంపెనీలు ఎవరివి అనేది అడుగుతారు. ఇవన్నీ కాకుండా తర్వాత మొన్న మీ పిఐ ఎందుకు పారిపోయాడు, పారిపోయిన దాంట్లో మీ హస్తం ఉందా, ఇట్లాంటివి అడుగుతారు. సో ఈ బేసిక్ ప్రశ్నలు ఏవైతే ఉన్నాయో అవే ఆయన అడుగుతారు. ఆయన ఖచ్చితంగా వాటికి ఏవిటికి కూడా ఆయన ఆన్సర్లు ఇవ్వరు, ఎందుకంటే ఆయన ఆన్సర్లు ఇస్తే ఆయనకి ఇబ్బందులు అవుతాయి, కాబట్టి నాకు తెలియదు అని చెప్పచ్చు. పిఏ ఎందుకు పారిపోయాడు నాకు తెలియదు, ఎప్పుడు పారిపోయాడు నాకు తెలియదు అని చెప్తాడు. కొన్ని విషయాలు ఏదో అడుగుతారు, అప్పుడెప్పుడో అది 2014-15లో జరిగింది నాకు గుర్తు లేదు, ఇప్పుడు 10 ఇయర్స్ బ్యాక్ అప్పుడు ఎవరు వచ్చి ఏం అడిగారో నాకు గుర్తు లేదు అని చెప్పచ్చు. ఓకే, ఫైనల్గా నేను స్కిల్ డెవలప్మెంట్కి ఇచ్చాను, 213,000 మంది ట్రైన్ అయ్యారు, 80,000 మందికి ఉద్యోగాలు వచ్చాయి, కాబట్టి ఈ స్కామ్లు అనేది నేను ఒప్పుకోవట్లేదు, నన్ను అనవసరంగా రాజకీయ క్రిక్స్తో చేశారని కూడా ఆయన చెప్తారు. అంటే ఇదేంటంటే రెండు వెర్షన్లు, జైల్లో ఆయన ఎందుకు వెళ్ళాడు అంటే అవినీతిలో ఆయన భాగం ఉంది కాబట్టి వెళ్ళాడు అనేది వైసీపీ చెప్తుంది, అనవసరంగా ఆయన కక్ష సాధింపని తెలుగుదేశం మీడియా చెప్తుంది. కాబట్టి దీనికి ప్రతిదీ ఇంకా అదే కోణంలో రెండు వస్తుంటాయి, అంతకంటే ఏం లేదు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.